పండించిన పంటలను ఆరబెట్టుకునేందుకు తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకోవాలని వెల్దుర్తి మండల రైతులకు నాగసానపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ మరియు సర్పంచులు సూచించారు. ప్రభుత్వం అందుకు ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. పంటలను రోడ్డుపై ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం గ్రహించిన ప్రభుత్వం రైతులు తమ పొలాల్లో వ్యక్తిగత కల్లాలను ఏర్పరచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని రైతులకు వెల్దుర్తి మండలం నాగసానపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ తెలియజేశారు. రైతు ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని బట్టి ప్రభుత్వం 56,000, 68,000, 80,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అనంతరం నాగసానపల్లి సర్పంచ్ పెంటయ్య మాట్లాడుతూ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని, ఈ విషయం ఎన్నిసార్లు ఎమ్మెల్యే దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా వెల్దుర్తి మండలం నాగసానపల్లి గ్రామ పంచాయతీలు మేము రైతులందరికీ వ్యక్తిగత కళాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాం. వారికి అవగాహన కూడా కల్పిస్తున్నాం. రైతులకు కళాలు లేక ఇబ్బంది లేక రోడ్ల మీద వారి ధాన్యాలు కానీ ఆరబెట్టుకుంటే అటు రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ ఇటు రైతులకు కానీ ఆరబెట్టుకోవడానికి వర్షాకాలంలో ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యక్తిగత కళాల నిర్మాణం గురించి రైతులకు తెలియజేస్తున్నాము. ఈ వ్యక్తిగత కళాలను ఒక 3 స్లాబ్లుగా ప్రభుత్వం ఇస్తుంది. అది 50 గుంట, 30 గుంట, 60 చదరపు మీటర్లు మనం వ్యక్తిగత కళాలు నిర్మించుకోవాలి. ఈ కళాలు మొదట రైతు నిర్మించుకున్న తర్వాత మనకు ఎంఆర్ఐజిఎస్ నిధుల ద్వారా మనకు 56,000, 68,000, 85,000 అది నిర్మించుకున్న స్థలాన్ని చదర మీటర్లను బట్టి మనకు ప్రోత్సాహంగా ఇస్తుంది. ఇందులో ఎక్కువగా 80,000 వరకు మనకు చదరపు వస్తున్నాయి వ్యక్తిగత కళాల నిర్మాణాలు. కాబట్టి రైతులు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగత కళాలని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. కిలోమీటర్లు రోడ్డు కూడా లేదు, అది రానికి పోనీకి బాగా ఇబ్బంది ఉంది. ఎమ్మెల్యే ద్వారా మేము ఎన్నిసార్లు సెల్ఫీ చేసినా కానీ అది అవ్వడం లేదు. చాలా ఇబ్బందికరము, పడవడము, జనాలు పడి దెబ్బలు తాకిస్తున్నాము. తీసుకురాసినట్టు ఘోరంగా ఉంది. ఇది ఒక లంబర్తండ మాదిరిగా మారిపోయినా కానీ లంబర్తండల కన్నా ఉంది కానీ మా నాగసానపల్లికి లేదు అని పదే పదే మేము కోరుకుంటున్నాము. నమ్మాలి.